Hi friends, welcome to Competitive Adda. Friends, ippudu varaku meeru maa channel ki subscribe avunnatlayite subscribe avandi. Alane pakkane unnatuvanti bell icon pai tap cheyandi. Dan dwara meeku mem pettina prati video kuda notification roopamlo mee mobile ki laptop ki ledha desktop vastundi. Okay friends, ippudu video chudamu. South East Central Railway nundi official ga notification okati release ayindi. Deeniki etuvanti exam ledhu, fees ledhu. జస్ట్ మనం ఆన్లైన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాము. దీనికి మనకి అప్రెంటిస్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ ట్రైనింగ్లో మనకి ఏమైనా శాలరీ ఇస్తారా, ఆ ట్రైనింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాము. ఒకసారి నోటిఫికేషన్ చూసినట్లయితే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే స్కిల్ ఇండియా నోటిఫికేషన్ ఇది. ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్ ఇన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రాయ్పూర్ డివిజన్ అండ్ వేగన్ రిపేర్ షాప్ డబ్ల్యూఆర్ఎస్ రాయ్పూర్ ఫర్ ది ఇయర్ 2018-19 అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 అండ్ అప్రెంటిషిప్ రూల్స్ 1962. ఆ యాక్ట్ ఆ రూల్స్ ప్రకారంగా ఈ నోటిఫికేషన్ ఉందన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్ త్రూ ది వెబ్సైట్. ఈ పోస్టులకి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఫీజు లేదు. డైరెక్ట్గా మనం ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. ఆ అఫీషియల్ వెబ్సైటు www.secr.indianrailways.gov.in. ఇది 18 ఆగస్టు అంటే ఆగస్టు 18 తారీఖు నుంచి సెప్టెంబర్ 9 తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఎంగేజ్మెంట్ యాజ్ ట్రేడ్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 ఇన్ రాయ్పూర్ డివిజన్ అండ్ వేగన్ రిపేర్ షాప్ డబ్ల్యూఆర్ఎస్ రాయ్పూర్ ఆఫ్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అగేన్స్ట్ ద ఫాలోయింగ్ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్ వేకన్సీస్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ట్రేడ్ వైజ్ గా ఇచ్చారు. ఇక్కడ రాయ్పూర్ డివిజన్ సీరియల్ నంబర్ ట్రేడ్ డ్యూరేషన్ ఆఫ్ కోర్సు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్రిజర్వ్డ్ టోటల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్సర్వీస్ మ్యాన్. సో ఇలా కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారనమాట. ఇక్కడ పోస్ట్ వచ్చేసరికి వెల్డర్ టర్నర్ కార్పెంటర్ ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రటేరియల్ అసిస్టెంట్ ఇంగ్లీషు హిందీకి స్టెనోగ్రాఫర్ అనేవాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పెయింటర్ ఆఫీస్ అసిస్టెంట్స్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇలా ట్రేడ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా 1 ఇయర్ మనకి కోర్సు డ్యూరేషన్ ఉంది. ఈ పోస్టులు కూడా మనకి కేటగిరీ వైజ్గా ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్రిజర్వ్డ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ మనకి టోటల్గా ఒకసారికి 255 పోస్టులు ఉన్నాయి. అలానే వేగాన్ రిపేర్ షాప్ రాయ్పూర్ ఇవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ ఉన్నాయి. ఫిట్టరు వెల్డరు మెషినిస్టు ఎలక్ట్రీషియను మెకానిక్ మోటార్ వెహికల్ టర్నర్ టోటల్గా ఒకసారికి 158 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా 1 ఇయర్ కోర్స్ అనమాట డ్యూరేషన్ ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి 22 ఎస్టీ వాళ్ళకి 11 ఓబీసీ వాళ్ళకి 41 అన్రిజర్వ్డ్ వాళ్ళకి 80 ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 4. ఇవి వేగాన్ రిపేర్ షాప్ ఇవి. అలానే రాయ్పూర్ డివిజన్కి చూస్తే ఎస్సీ వాళ్ళకి 37 ఎస్టీ వాళ్ళకి 19 ఓబీసీ వాళ్ళకి 68 అన్రిజర్వ్డ్ వాళ్ళకి 131 ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 6 ఎక్స్సర్వీస్ వాళ్ళకి 6 టోటల్గా 255 ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ చూస్తే మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ అండర్ 10+2 సిస్టమ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. అలానే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఐటీఐ కోర్స్ ఇన్ రిలెవెంట్ ట్రేడ్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. కంపల్సరీగా ఐటీఐ కూడా పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 24 ఇయర్స్ ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 16/8/2018. క్యాండిడేట్కి 15 సంవత్సరాల లోపు ఉండకూడదు, 24 సంవత్సరాలు దాటి ఉండకూడదు. అప్రైజ్ లిమిట్ 24, లోవర్ లిమిట్ 15 ఉందన్నమాట. అంటే 10th క్లాస్ మినిమం అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ చేస్తుండాలన్నమాట. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. ద అప్రైజ్ లిమిట్ రిలాక్సబుల్ బై 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎక్స్సర్వీస్ మెన్ వాళ్ళకి మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 సంవత్సరాలు ఇచ్చారు. అలానే ద పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అండ్ స్టైఫండ్ అప్రెంటిస్షిప్ ఈ ట్రైనింగ్లోనే వాళ్ళకి స్టైఫండ్ శాలరీ రూపంలో ఏమైనా ఇస్తారా అని ఇక్కడ ఇచ్చారనమాట. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఎంగేజ్డ్ యాజ్ అప్రెంటిస్షిప్ అండ్ దే విల్ అండర్గో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ ఫర్ ఈచ్ ట్రేడ్. ప్రతి ట్రేడ్ కూడా 1 ఇయర్ అనేది ట్రైనింగ్ ఉంటుంది, దాన్ని అప్రెంటిస్షిప్ అంటారు. దే విల్ బి పెయిడ్ స్టైఫండ్ డ్యూరింగ్ దేర్ ట్రైనింగ్ యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. దే ట్రైనింగ్ విల్ బి టర్మినేటెడ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దేర్ అప్రెంటిస్షిప్. ట్రైనింగ్ అది 1 ఇయర్ ఇస్తారు. ఈ 1 ఇయర్ లో వాళ్ళు కొంత అమౌంట్ అనేది మనకి యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్స్, ఈ స్టేట్ గవర్నమెంట్ ఉంది కదా ఛత్తీస్గఢ్, ఆ ఛత్తీస్గఢ్ స్టేట్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మనకి స్టైఫండ్ ఎంతో కొంత ఇస్తారనమాట. వాళ్ళకి ట్రైనింగ్ అనేది అప్రెంటిస్షిప్ పీరియడ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అయిపోతుంది.
క్రైటీరియా ఫర్ ప్రిపేరింగ్ మెరిట్ లిస్ట్ ఇన్ ద సెలక్షన్. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ద ఫాలోయింగ్ క్రైటీరియా ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ ఇన్ ద సెలక్షన్. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, టేకింగ్ ద యావరేజ్ ఆఫ్ ది పర్సంటేజ్ మార్క్స్ అప్టైన్డ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ బోత్ మెట్రికులేషన్ విత్ మినిమం 50% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ అండ్ ఐటీ ఎగ్జామినేషన్ గివింగ్ ఈక్వల్ వెయిటేజ్ టు బోత్. ఎస్టాబ్లిష్మెంట్ రూల్ 201/2017 క్రైటీరియా ఫర్ ప్రిపేరింగ్ మెరిట్ లిస్ట్ ఇన్ ద సెలక్షన్. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఆ క్రైటీరియా ఎలా ఉంటుందంటే, 10th క్లాస్లో మినిమం 50% మార్క్స్ వచ్చుండాలి, అలానే ఐటీఐలో కూడా మినిమం 50% మార్క్స్ వచ్చుండాలి. ఈ రెండు మార్కులను కూడా కలిపి ఎక్కువ ఎవరికి పర్సంటేజ్ వస్తుందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే, ఏ పర్సన్ షల్ బీ ఎలిజిబుల్ ఫర్ బీయింగ్ ట్రైన్డ్ అండర్ ది అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 అండ్ అప్రెంటిస్షిప్ రూల్ 1962 యాజ్ అమెండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇఫ్ హీ ఆర్ షీ సాటిస్ఫై ది మినిమం స్టాండర్డ్స్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది అఫోర్సెడ్ యాక్ట్ అండ్ రూల్ అండ్ ది స్టాండర్డ్ ప్రిస్క్రైబ్డ్ ఇంపార్టింగ్ ట్రైనింగ్ టు ద రిలవెంట్ ట్రేడ్స్ అండ్ గెట్స్ ఫిట్నెస్ సర్టిఫైడ్ బై ప్రిస్క్రైబ్డ్ మెడికల్ ఎగ్జామినేషన్. దీనికి మనకి మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. అప్రెంటిస్ యాక్ట్, అప్రెంటిస్షిప్ రూల్ 1962 ఈ రెండు రూల్స్ యాక్ట్ ప్రకారం క్యాండిడేట్స్ మినిమం స్టాండర్డ్స్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్, ఎవరికైతే ఫిజికల్ ఫిట్నెస్ మినిమం గా ఉంటుందో అవి చెక్ చేసుకుని సెలెక్ట్ చేస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు పే సమ్ ఆఫ్ 24 rupees టువార్డ్స్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫీ. ఎవరైతే 10th class మరియు ఐటీఐ నుండి ఆ మార్క్స్ బేస్ మీద సెలెక్ట్ అవుతారో వారికి మెడికల్ ఎగ్జామినేషన్ కోసం 24 rupees కట్టాల్సి ఉంటుంది. అది పే చేసిన తర్వాత వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు. దాంట్లో కూడా పాస్ అయితే వాళ్ళు డైరెక్ట్ గా పోస్టింగ్ ఇస్తారు వాళ్ళకి. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఏ కాంట్రాక్ట్ ఇఫ్ మైనర్ త్రూ ద గార్డియన్. వీళ్ళకి కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది, ఆఫర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఆబ్లిగేటరీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎంప్లాయర్ టు ఆఫర్ ఎనీ ఎంప్లాయ్మెంట్ టు ఎనీ అప్రెంటిస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్, నార్ షెల్ ఇట్ బీ ఆబ్లిగేటరీ ఫర్ ద అప్రెంటిస్ టు యాక్సెప్ట్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఇఫ్ ఆఫర్డ్ బై ది ఎంప్లాయర్. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు గెట్ దెమ్సెల్స్ ఫెమిలరైజ్డ్ విత్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్ అండర్ ది అప్రెంటిస్ యాక్ట్ 1961. ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు కావాలనుకుంటే బయట జాబ్లు వస్తే అక్కడ కూడా వెళ్ళిపోవచ్చు, కంపల్సరీగా ఇక్కడే ఉండాలని ఏం లేదు. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్, అప్లికేషన్ అనేది 18/8/2018 నుంచి 9/9/2018 సాయంత్రం 6 గంటల వరకు తీసుకుంటారు వాళ్ళు. నో ఫిజికల్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు బి సెంట్ టు రాయపూర్. ఎటువంటి హార్డ్ కాపీలు ఫిజికల్ కాపీలు పంపించిన అవసరం లేదు, ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఆగస్టు 18 నుంచి September 9 వరకు అప్లికేషన్ తీసుకుంటారు. వచ్చే నెల 9 వరకు మనకి అప్లికేషన్ సెండ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఇన్స్ట్రక్షన్ టు ది క్యాండిడేట్స్, అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ. అప్లికేషన్స్ అనేవి కంపల్సరీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, హార్డ్ కాపీ ఫిజికల్ కాపీలు మాత్రం ఎటువంటిది అలౌ చేయరు. ఈ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, www.secr.indianrailways.gov.in, దాంట్లో మనం అప్లై చేసుకోవాలి. ఇఫ్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ కమ్యూనిటీ, హీ షుడ్ అప్లోడ్ రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఆన్ ద అబోవ్ వెబ్ పోర్టల్. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళైతే రీసెంట్ గా తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నో ట్రావెలింగ్ అలవెన్స్, డైలీ అలవెన్స్ షల్ బి పెయిడ్ టు ది క్యాండిడేట్స్. ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్స్ కానీ డైలీ అలవెన్స్ కానీ క్యాండిడేట్స్ కి వాళ్ళు ఎవరు. అలానే మీరు రీసెంట్ పాస్పోర్ట్ స్కాన్డ్ కాపీ అనేది కంపల్సరీగా అక్కడ ఆన్లైన్లో అప్లై చేయాలి. సిగ్నేచర్ కూడా మీరు ప్రతి దానికి ఇప్పుడు మనకి అది కామన్ కాబట్టి మీరు రెడీగా పెట్టుకోండి. ఒక ఫోటోగ్రాఫ్, ఒక సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషను, ఒక డిక్లరేషన్ ఫాము, ఇవన్నీ కూడా మీరు రాసి అవి స్కాన్ చేసుకొని జీమెయిల్లో పెట్టుకోండి. మీరు సిస్టంలో కానీ జీమెయిల్లో కానీ సేవ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు రెడీ పెట్టుకున్న తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోండి. మనకి 9/9 వరకు టైం ఉంది. దీనికి మనకి కేవలం 24 rupees ఫీజు కడితే సరిపోతుంది. అది కూడా మనకి ఫస్ట్ టెస్ట్ పాస్ అయిపోయిన తర్వాత. ఓన్లీ మెడికల్ ఎగ్జామ్ మాత్రం మనం 24 rupees కట్టాలి. 24 rupees కట్టిన తర్వాత మనం సెలెక్ట్ అయిపోతే మనకి జాబ్ ఇస్తారు. 1 year మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో మనకి స్టైఫండ్ కూడా ఇస్తారు. యాజ్ పర్ ది స్టేట్ గవర్నమెంట్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ప్రకారం మనకి ఆ స్టైఫండ్ కూడా ఉంటుంది అనమాట. ఓన్లీ 10th class పాస్ అయ్యి ఐటీఐ ఉంటే సరిపోతుంది ఈ జాబ్కి. ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీరు అప్లై చేసుకోండి. పోస్టులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, 413 పోస్టులు దాకా ఉన్నాయి. సో ఇటువంటి అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు, మంచి అవకాశం ఇది. మార్కులు బేస్డ్ మీదుగా మనకు జాబ్ వస్తుంది, పర్సంటేజ్ బేస్డ్ మీదుగా. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.